మొట్టమొదటిగా నేను తెలియజేసేది ఏంటంటే మేయర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసేటటువంటి పరిధి. సో దాని గురించి మేమైతే ప్రస్తుతానికి ఆలోచించట్లేదు, ఎందుకంటే విజయవాడలో విజయం సాధించబోయేది అబ్సల్యూట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మరి పార్టీకి విధేయతగా ఉంటున్నటువంటి మాకు మరి గత కష్టకాలంలో మరి 5 సంవత్సరాలు వారిని నమ్ముకునున్నందుకు ఎవరికి ఎలా న్యాయం చేయాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి మేము మాకు అసలు దాని మీద మేము దాని మీద దృష్టే పెట్టట్లేదు, ఎందుకంటే న్యాయం చేయగలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎవరి కష్టాన్ని ఎలా గుర్తించాలో ఎలా గుర్తింపు ఇవ్వాలో ఆయనకి మాత్రమే తెలుసు. సో ఆ టాపిక్ పక్కన పెడితే విజయవాడలో నగరపాలక సంస్థ పరిధిలో గత ప్రభుత్వం విజయవాడని చాలా నిర్లక్ష్య వైఖరిగా నడిపింది, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫండ్స్ లేవా అంటే ఫండ్స్ చాలా రూపాల్లో వచ్చిన సందర్భాలు, కానీ వీళ్ళు దోచేసుకుందాం దాచేసుకుందాం అనేటటువంటి నేపథ్యంలో మాత్రమే మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా మరి నానా విధాలుగా ఒక పుష్కరాల్లోనే కావచ్చు, మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కింద రిలీజ్ అయినటువంటి ఫండింగ్స్ కావచ్చు, మరి కొన్ని కొన్ని ఫండ్స్ని డైవర్ట్ చేయడంలో కావచ్చు, ప్రజలకి అందేవి అందనివ్వకుండా మరి ప్రజల ఆగ్రహానికి గురైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే. మరి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అంటే 21 నెలల కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గమనిస్తే ఆయన మీద ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ఎంత రెట్టింపు చేసుకుంటున్నాడో ప్రతిరోజు మనం ప్రజల దగ్గరికి వెళ్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఏ గుమ్మంలోకి వెళ్ళినా అమ్మ తిన్న విశ్వాసం మర్చిపోతామా అంటున్నారు ప్రజలు. అసలు నిజంగా అది ఎంత గొప్ప మాట నిజంగా. ఎందుకంటే ఏ ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులకి ప్రజల గుండెల్లో ఉంటే ఈయన ప్రజలందరి అణువణువులో ఉన్నారని చెప్పని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం సాయశక్తిలా కృషి చేస్తున్నారు. మేనిఫెస్టోలో ఏం చెప్పారో, నవరత్నాల కింద ఏమి ఇవ్వాలనుకున్నారో 80% ఈ రోజున ప్రజలందరూ ముంగిట్లోకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఆయన తీసుకొచ్చి మరి ఆయన చేస్తున్నారు అంటే ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా వార్డులో 1317 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయించడం అవి మరి గవర్నమెంటు వచ్చిన తర్వాత వచ్చినటువంటి మహద్భాగ్యం కాబట్టి మరి మంత్రివర్యులతో పాటు మేము కూడా ఉండి ఆ కార్యక్రమంలో పాల్పొందటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.